Hi friends, it's me Vanilla. Welcome to my channel. ఈరోజు వీడియోలో అయితే సాన్విత్ బర్త్డే ఎలా చేసామో మేమైతే ఆ రోజు ఏం చేసామో అనేది అయితే షూట్ చేశాను. ఇదైతే సాన్విత్కి ఇంకా నాకు కూడా మెమరబుల్గా ఉండిపోతుంది అనేసి అయితే షూట్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. హ్యాపీ బర్త్డే సాన్విత్. Many more happy returns of the day, Kanaya. Love you. So, ఇక్కడైతే మార్నింగ్ ఏ లేచాడు సాన్విత్. ఇంకా వాడికైతే విష్ చేస్తున్నాను. Thank you. ఇప్పుడే లేచినా చెప్పు. ఇప్పుడే లేచినా. తర్వాత ఇక్కడ అందరూ వీడియో కాల్స్ చేసి విష్ చేస్తున్నారు. అవైతే గుర్తుండిపోతాయి కదా అని కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అక్క వాళ్ళు, మమ్మీ, డాడీ ఇంకా వీళ్ళందరూ ఫోన్ చేశారు. ఇంకా అత్తమ్మ, మామయ్య వీళ్ళందరూ కూడా విష్ చేశారు. ఇంకా వీళ్ళైతే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. మేము ఇంతకు ముందు ఉన్న ఇంటి దగ్గర మాకైతే బాగా క్లోజ్ అయ్యారు. చాలా బాగా ఇష్టం సాన్విత్ ఇంకా చిన్నోడు అంటే వీళ్ళకి. ఇంకా వీళ్ళు కూడా కాల్ చేసి విష్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడ చిన్నోడేమో విష్ చేయట్లేదు అనేసి సాన్విత్ యాక్టింగ్ చేసి మరీ విషెస్ చెప్పించుకుంటున్నాడు చిన్నోడితో. మళ్ళీ చెప్పు. నో కిస్ పెట్టు. హ్యాపీ బర్త్డే చెప్పు. గుడ్ బై. చేకండి వన్నయ్యకి హ్యాపీ బర్త్డే. హగ్ చేసుకోండి. హగ్ ఇవ్వు. ఓ గుడ్ బాయ్. ఇంకా ఇక్కడైతే వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు అయితే. ఇంకా తర్వాత మేమందరం స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా పూజ కూడా చేసేసాను. అండ్ ఆ తర్వాత సాన్విత్ వచ్చి దేవుడికి మొక్కుతున్నాడు. క్యూట్గా ఉన్నాడు సాన్విత్ ఆ రోజు. చిన్నోడు చూడండి, ఇప్పటికి అయితే నేను జుట్టు వేయలేదు, అలానే ఉంచేశాను. బాగా తడిగా ఉంది అనేసి జుట్టు వేయకుండా అలానే ఉంచేసాను. ఆరుతుంది కదా, లేకపోతే కోల్డ్ అవుతుంది అనేసి జుట్టు వేయలేదు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ దోశపిండి ఉంటే అందులో కొంచెం రైస్ ఫ్లోర్ వేసి ఇలా అయితే పొంగనల్లాగా చేశాను. ఈ రెసిపీ అయితే నా ఛానల్లో ఇంతకుముందే ఉంది. అదైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎలా చేసుకుంటారో ఏంటి అనేసి. ఈరోజు చేసిన వంటలు అన్నీ కూడా నేను షూట్ చేశాను. అవన్నీ అయితే నేను ఇంకొక వీడియోలో పెడతాను, ఏం చేశాను అనేసి. జస్ట్ ఇప్పుడైతే ఏం చేశాను ఏంటి అనేసి చూపించాను ఈ వీడియోలో. ఫుల్ రెసిపీస్ అయితే నేను మరొక వీడియోలో చెప్దాము అనేసి అవైతే ఇందులో పెట్టలేదు. ఎందుకంటే లెంత్ ఎక్కువైతుంది కదా, సో అందుకనేసి ఊరికే మామూలుగా చూపించేశాను ఏం రెసిపీస్ చేశాను ఏంటి అనేసి. ఇంకా ఇక్కడ నేనైతే పొంగనాల లాగా చేసేసి అందరం అయితే టిఫిన్ చేసేసాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ గిఫ్ట్ తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ. అయితే ఏం తీసుకొచ్చారు ఏంటి అనేసి చూస్తున్నాడు. ఇద్దరికీ అయితే వాచెస్ తీసుకొచ్చాడు. సాన్విత్కి కొంచెం బాగుంది. ఇంకా చిన్నోడికైతే అప్పుడే వాచ్ ఎందుకు, మామూలుగా ఏడుస్తాడు కదా అనేసి తీసుకొచ్చాడు. వాడికైతే సాన్విత్ది నచ్చిందంట. గిఫ్ట్ ర్యాపర్ ఉంది కదా, దానికైతే అదే కావాలి అన్నాడు. ఇది అస్సలు వద్దు అంటే వద్దు అని చెప్తున్నాడు. ఇంకా మామూలుగానే ఇది తీసుకొచ్చాడు. చిన్నోడికైతే వాడికి ఇప్పుడే అవసరం లేదు కదా, బట్ సాన్విత్ చూసి అయితే ఏడుస్తాడు కదా అనేసి సింపుల్ది తీసుకొచ్చాడు. సాన్విత్ అయితే బాగుంది వాచ్. ఇప్పుడు వాచ్లో టైం కూడా చెప్తున్నాడు. సాన్విత్ నేర్చుకున్నాడు టైం ఎలా చెప్పాలి ఏంటి అనేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇద్దరికి వాచెస్ తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. చిన్నోడైతే బాగా
అసలు బయటికి వెళ్దాము అంటున్నాడు ఈ మధ్య. ఒకటి రెండు సార్లు తీసుకెళ్ళామో లేదో ఇంకా రోజు తీసుకెళ్ళామని వాళ్ళ డాడీ వెళ్తుంటే మరీ ఏడుస్తున్నాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మేము టెంపుల్కి వచ్చాము. ఇంకా అర్చన చేపించేసుకొని కాసేపు కూర్చొని అయితే ఇంటికి వెళ్ళేసాము. ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక నేనైతే వంట చేయడం స్టార్ట్ చేసేసాను. మామూలుగా అయితే ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టాను. ఇంకా ఇక్కడైతే కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ అంటే నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఈ ఫుల్ రెసిపీ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను. అండ్ ఇంకా ఇక్కడైతే సాంబార్ చేద్దాము అనేసి పప్పు కూడా ఉడకబెట్టుకున్నాను. అందులో చింతపండు రసం వేస్తున్నాను. సో ఇంకా మధ్యాహ్నానికైతే నేను కొబ్బరి చట్నీ ఇంకా సాంబార్ అయితే చేశాను. మేమే ఉంటాం కదా అందుకనేసి ఇవే చేశాను. ఇంకా సాయంత్రం అయితే పన్నీర్ వెజిటేబుల్ బిర్యానీ చేశాను. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారు. సాన్మిత్ అయితే చిన్నప్పుడు బనానా తినేవాడు కానీ ఇప్పుడైతే అస్సలు తినట్లేదు బనానా. ఇంకా చిన్నోడైతే ఇప్పుడు బాగా తింటున్నాడు. వీళ్ళు బనానా తింటే ఎక్కువగా వీళ్ళకైతే కాఫ్ వస్తుంది, అందుకనేసి నేను ఎక్కువగా పెట్టాను. ఇంకా మామూలుగా ఎప్పుడో ఒకరోజు అయితే పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ నేను సాంబార్లోకి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, మునక్కాయలు, సొరకాయ, ఆలు, ఇంకా టొమాటో, ఉల్లిపాయలు, వంకాయ కూడా వేస్తాను. సో ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకొని సాంబార్ అయితే చేసేసాను. ఇంకా ఇక్కడైతే అత్తమ్మ, మమ్మీ, అక్క, మా పెద్దమ్మ కూతురు వీళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారు. నేను కూడా వెళ్ళేది ఉండే, బట్ సాన్విత్కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఇంకా వాడు బర్త్డే ఉంది కదా అందుకనేసి నేనైతే మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను ఫంక్షన్ని. అందరూ కలుస్తారు కదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, నేనైతే వీళ్ళందరినీ మిస్ అయ్యాను. నాకు బాధగా అనిపించింది, బట్ ఏం చేస్తాము, సాన్విత్ బర్త్డే ఉంది కదా, ఇంకా అందుకనేసి నేను వెళ్ళలేదు. ఇంకా వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండి వీడికైతే విష్ చేశారు. నాకైతే బాగా అనిపించింది, హ్యాపీగా ఉంది. అని ఉంది, అక్క ఉంది, మా పెద్దమ్మ కూతురు, మా డాడీ వాళ్ళ అక్కయ్య వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ అక్కడే ఉండేసి వీడియో కాల్ చేసి విష్ చేశారు. సో ఇంకా ఆ తర్వాత అయితే మేము లంచ్ చేసాము. ఇంకా ఇక్కడ చిన్నోడేమో సాన్విత్కి తినిపిస్తున్నాడు, బట్ వాడు అస్సలు తినట్లేదు. సో ఇంకా ఇక్కడైతే మేము అన్నం తినేస్తున్నాము. తిను తిను అని చూపిస్తున్నాడు వీడు. వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగుంటాయి చిన్నోడివి. ఇంక వాడేమో అస్సలు తినట్లేదు. ఇంకా లంచ్ చేసిన తర్వాత చిన్నోడైతే పడుకుండిపోయాడు. ఇంకా ఇక్కడైతే నేను డెకరేషన్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే నేను పేపర్స్తో చేశాను. ఇంకా అవన్నీ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. లేడీ బగ్ థీమ్ లాగా పెట్టేసుకున్నాను. సో అదైతే చేస్తున్నాను. ఇవి ఎలా చేశాను ఏంటి అనేసి కూడా నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఎవరైనా మీకు ఇది నచ్చితే అయితే మీ పిల్లల బర్త్డేకి ఏదైనా అకేషన్స్కి కూడా పెట్టుకోవచ్చు. అసలు చాలా బాగుంది, అందరూ అయితే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నా చేతులతో నేను చేసుకున్నది ఏదైనా నాకైతే బాగా నచ్చుతుంది, అందుకనేసి నేనైతే వీడి బర్త్డేకి ఇదంతా చేశాను. సో ఇంకా ఇక్కడైతే చిన్నోడు పడుకున్నాడు అని చెప్పాను కదా, వాడైతే ఇంకా లేవలేదు. చూడండి, వాచ్ పెట్టుకునే పడుకుండిపోయాడు వీడైతే. ఇంకా తర్వాత ఇక్కడైతే చిన్నోడు లేచి వచ్చి చూస్తున్నాడు డెకరేషన్ని ఎలా చేశారు ఏంటి అని. సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు వాడు, అవన్నీ చేస్తుంటే చూశాడు కానీ. బట్ నేను డెకరేషన్ చేశాను కదా వాళ్ళకి, అది చూడలేదు కదా ఇంకా ఆ అన్నాడు ఫస్ట్ లేవగానే. ఇంక ఇక్కడైతే సాన్వి డ్యాన్స్ చేస్తున్నాడు, వాడు కేక్ కట్ చేస్తాడు అనేసి. ఇంకా అక్కడ మా ఆయనేమో టీ పెడుతున్నాడు. ఇంకా నేనేమో పన్నీర్ బిర్యానీ కోసం అనేసి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా తనేమో టీ పెడుతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. సో ఇంకా నా టీ అయితే రెడీ అయిపోయింది, టీ తీసుకొచ్చి ఇచ్చారు. నేనేమో అక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే రైతా అయితే చేశాను. ఏదైనా బిర్యానీలోకి రైతా ఉంటే చాలా బాగుంటుంది కదా, సో అందుకనేసి నేనైతే రైతా చేశాను. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ నేను వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీకి అనేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను.
క్యాప్సికం, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టొమాటో, పన్నీర్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకా రైస్ కూడా ముందుగా నానబెట్టుకున్నాను. ఈ రెసిపీస్ అన్నీ నేనైతే మరొక వీడియోలో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇక్కడైతే బిర్యానీ అయితే అయిపోవచ్చేసింది. ఇంకా నేను మొత్తం రెడీ చేసేసి పిల్లలిద్దరిని అయితే స్నానం చేపించి మేమందరం ఇంకా రెడీ అయిపోయాము. సో ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ అయితే అయిపోయింది. మీరు ఇది చూడాలి అనుకుంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, తప్పకుండా ఇవన్నీ పోస్ట్ చేస్తాను రెసిపీస్ అన్నీ. సో ఇంకా ఇక్కడైతే శ్రీకాంత్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళైతే వచ్చారు. ఇంకా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉండేయండి, బట్ ఈ బర్త్డేకి అయితే అందరూ మిస్ అయిపోయారు. ఎవరు ఒక దగ్గర అయితే లేరు, అందరూ వేరు వేరే ప్లేసెస్లో ఉండిపోయారు, అందుకనేసి రాలేదు. నేను ట్రై చేస్తాను, నా దగ్గర ఫోటో ఉంటే పిక్ పెడతాను వీడియోలో. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తాము. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అసలు చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, బాగుంటుంది. బట్ ఈ టైం అయితే వీళ్ళొక్కరే వచ్చారు. నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళది విల్లా కూడా చూపించాను కదా. సో ఇక ఇక్కడైతే వాళ్ళు వచ్చారు. ఇక్కడైతే చిన్నోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ని చూసి. క్యూట్గా ఉన్నారు ముగ్గురు. ఇంకా యాపిల్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు, వాడైతే అస్సలు రాలేదు ఫోటో దిగడానికి, ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నారు, ఒక్కరూ సరిగా చూడట్లేదు, ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు అసలు. సో ఇంకా తర్వాత అయితే సాన్విత్ కేక్ కట్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే కన్నయ్య, విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాన్విత్ తరఫున ఇంకా నా తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డే అయితే వాడికి బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాడు. బర్త్డే కోసం చాలా రోజుల నుంచి వీడైతే ఎదురు చూస్తున్నాడు పాపం. కానీ వీడి బర్త్డే ఎక్కువగా హాలిడేస్లోనే వస్తుంది, ఇంకా ఎప్పుడు ఎక్కువ స్కూల్లో జరుపుకోలేదు. లాస్ట్ ఇయర్ మాత్రం స్కూల్లో జరుపుకున్నాడు. సో ఇంకా ఇక్కడ థ్యాంక్ యూ మమ్మీ అని కిస్ పెడుతున్నాడు. ఈ అమ్మాయి అయితే మా ఓనర్ ఆంటీ, సో తను కూడా వచ్చారు. వీళ్ళిద్దరంటే అమ్మకి చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటుంది, మమ్మల్ని కూడా అసలు బాగా చూసుకుంటుంది. వీళ్ళంటే చాలా ఇష్టం అమ్మకి కూడా. పిలవగానే తొందరగా వచ్చేసి వీళ్ళిద్దరితో అయితే ఫోటో దిగుతుంది. థ్యాంక్ యూ అమ్మ వచ్చినందుకు. నా వీడియోస్ కూడా అమ్మ చూస్తూ ఉంటారు ఎప్పుడు. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే వీడికి మేమైతే హారతి ఇస్తున్నాము. అస్సలు చూడట్లేదు హారతి ఇస్తుంటే, కేక్ తింటూనే ఉన్నారు. నేనేమో పాట పాడుతున్నానో వీళ్ళేమో కేక్ తింటూ ఉన్నారు. యాపిల్ని పట్టుకోమంటే అస్సలు పట్టుకోలేదు హారతి, ముగ్గురం అవుతాం కదా అనేసి. అదేమో నేను పట్టుకొని అనేసి కేక్ తింటూనే ఉంది. సో ఇంకా ఇక్కడైతే మేము హారతి ఇచ్చేసాము వీడికి. ఇక్కడ కనిపిస్తున్నాడు చిన్నోడు అయితే. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే. వీళ్ళైతే బాగా క్లోజ్ శ్రీకాంత్కి అయితే, వీళ్ళ ఇంటర్ క్లాస్మేట్ అన్నమాట సాహిత్. సో ఇంకా అప్పటి నుండి వీళ్ళు బాగా క్లోజ్. ఇంకా వీడేమో ఇక్కడ పాలు తాగుతున్నాడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మేము డిన్నర్ చేసేస్తున్నాము. ఇంకా మేము తిన్న తర్వాత పిల్లలకి తినిపిద్దాము అనుకున్నాము, వాళ్ళైతే బాగా ఆడుతున్నారు, ఒక దగ్గర అస్సలు ఉండట్లేదు. ఇంకా అందుకనేసి మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము. చాలా బాగా వచ్చింది బిర్యానీ, కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే. ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే తినిపిస్తున్నాము. నలుగురు పిల్లలు ఉన్నారు కదా, రచ్చరచ్చ చేశారు, ఫుల్గా అల్లరి చేశారు అసలు. ఇంకా అందరూ ఫ్రెండ్స్ వస్తే ఎంతమంది పిల్లలు అయ్యేవాళ్ళు అసలు, చాలా అల్లరి చేసేవాళ్ళు ఇంకెక్కువగా ఉంటే అసలు. ఇంకా ఇక్కడైతే వీడు బాగా ఆడుకున్నాడు. ఈ సైకిల్ తీస్తే మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు, బయట పెడదాము అంటే ఆ సైకిల్ కావాలనే ఏడుస్తున్నాడు. సో ఇంకా ఇక్కడైతే సిద్ధు బాగా ఆడుకున్నాడు. ఇంకా సిద్ధు ఆడుకుంటున్నాడు. వీళ్ళేమో ఇక్కడ ముగ్గురు డ్యాన్స్ చేస్తున్నారు. బేబీ షార్క్ పాట పెడితే వీళ్ళు ముగ్గురు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. Thank you.
సో ఇంకా ఆ తర్వాత అయితే సిరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టేసుకున్నాము, ఆ తర్వాత అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇంతేనండి ఈ బర్త్డే వ్లాగ్. అయితే చాలా ఎంజాయ్ చేశాము అందరము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.